నిన్న జరిగిన ఎన్నికలను చూస్తే ఎవ్వరికి నమ్మకం లేదు, భయపడ్డారు. కానీ నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చెప్తాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పారు. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు, వాళ్ళు నిలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు. వాళ్ళు మేము గౌరవించాలి. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటేశ్వర స్వామి సమక్షాలు చెప్తున్నా, నేను అందరి వాడిని, 5 కోట్ల ప్రజల మనిషిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని. అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్నారు, మీరు ఒక పని చేశారు. కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్రపోని రాత్రులు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి, మీ మనోభావం వచ్చే వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మీరు అనుభవించారు. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లేన్ వస్తుందో, లేకపోతే ఎక్కడ 41 కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తారో, అందరూ భయపడిన రోజులు, నిద్ర లేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు, అర్థాలు పెట్టే పరిస్థితి లేదు, కేసులు పెట్టే లేకపోతే ప్రొక్లేన్ పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఈ రోజుటి నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్టులు ఇబ్బంది పడ్డారు, ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఒకరిది కాదు, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నా మీద హోప్ పెట్టుకున్నాను. ఆ హోప్ని నేను నిరూపించుకోవాలి. ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో, నష్టపోయారో ఉందని నిర్ణయం చేయాలి. ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా, తద్వారా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రారంభం మాత్రం.